సుజిత గారు ఇప్పుడు మీ టర్న్ మీరు ఏం చేస్తున్నారు దోసకాయ తుర్ముకూర దోసకాయ తుర్ముకూర ఓకే yes మరి దోసకాయ తుర్ముకూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం దోసకాయ తుర్ముకూర కావాల్సిన పదార్థాలు దోసకాయ 1 ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు పచ్చిమిరపకాయలు 3 పోపు దినుసులు 1 టీ స్పూన్ కరివేపాకు 2 రెమ్మలు కొత్తిమీర కొద్దిగా కారం తగినంత ఉప్పు తగినంత నూనె 2 టేబుల్ స్పూన్లు ఓకే ఈ సుజిత గారు సాధ్యతమా యా దోసకాయ తుర్ముకూర ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి ఓకే ఈ దోసకాయని మనము పీల్ చేసుకొని ఇలా తుర్ము పెట్టుకుందాం ఓకే ఇది తుర్మునంతా ఇందులో వేసేసుకో లోపల గింజలన్నీ తీసేసి గింజలన్నీ తీసేసి ఇలా తుర్మేసి పెట్టేసుకుందాం ఓకే దాంట్లోకి తరిగిన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఓకే కారం తీసుకుందామండి ఇందులోనేనా మొత్తం మిక్స్ చేసేది ఇందులోనేండి ఇది దీని వంట స్పెషాలిటీ ఏంటంటే వర్కింగ్ ఉమెన్ కి చాలా ఈజీ అన్నమాట చాలా ఫీజిబుల్ ఒక 10 మినిట్స్ లో వంట చేసుకొని వెళ్ళిపోవచ్చు ఎట్ ద సేమ్ టైం ఇట్ విల్ బి వెరీ హెల్తీ అన్నమాట ఓ సో కారం ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి సో నేను ఒక 1.5 మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే దీనికి ఎంత సరిపడుతుందో అంత వేయండి ఓకేనా నెక్స్ట్ salt అండి ఓకే అలా తెలిసిపోతుందా మీకు వేస్తే అలా తెలిసిపోతుందండి ఓకే ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇది ఇది నా టైమింగ్ ప్రకారం నా ఇన్వెన్షన్స్ లో వచ్చిన ఒక క్రియేషన్ సో టేస్ట్ బాగుంటుందా ఆ టేస్ట్ బానే అనిపిస్తుందండి మీరు ట్రై చేసి చూడండి బానే అనిపిస్తుందా ఓకే కొత్తగా ఉంది కదా ట్రై చేద్దాం నచ్చొచ్చు నచ్చుతుంది లైట్ గా ఆయిల్ వేసుకోండి ఓకే సో స్టవ్ తో పర్లేదా ఉంటుందండి ఉంటుందా ఓకే సో ఈ మిశ్రమాన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం ఓకే ఉల్లిపాయలు ఉప్పు కారం దోసకాయ తుర్ము దోసకాయ తుర్ము ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి స్టవ్ ఆన్ చేయనప్పటి వరకు ఇలాగా స్టవ్ ఆన్ చేసాం ఓకే తాలింపు పెట్టేసుకుంటే తాలింపు పెట్టేసుకుంటే అయిపోయిందా అవునండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేయరా స్టవ్ మీద అవసరం లేదండి అవును కరెక్టేలే దోసకాయ ముక్కలు నార్మల్గా పచ్చిగానే తినేస్తాం పచ్చిగానే తినేస్తాం చక్కగా టేస్ట్ బాగుంటే మీకు ఈవెన్ ఫ్రై చేయకపోయినా ఆ ఫీల్ ఏం రాదు ఇది పచ్చిగా ఉంది అనే ఫీలింగ్ ఏం రాదు ఓకే చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది ఇదేంటి ఇలా వేయించట్లేదు అని కానీ ఇలానే వేయించుకున్నా బాగుంటుంది కానీ దీంట్లో ఉన్న పోషకాలు విటమిన్స్ అవన్నీ పోకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేస్తే చాలా హెల్దీ పిల్లలకి ఎల్డర్స్కి అందరికి అర్ణ గారు ఇంకొంచెం క్లారిటీగా మీరు మాకు తర్వాత చెప్పండి దీని గురించి ఓకే ఇది ఈజీగా మనకి పోపు పెట్టేసుకుంటే అయిపోయింది మనకి డిష్ అంతేనా యా ఓకే వేసేయండి మీకు తెలుసా ఇది ఆఫ్ కోర్స్ రిలేటివ్స్ కదా చేసి పెట్టుకుంటారు ఇంటికి వచ్చిన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందామండి దానికి ఇలా కావాలంటే డైరెక్ట్ మనం దోశలోకి దాంట్లో పచ్చళ్ళ కూడా యూస్ చేసుకోవచ్చు అలా కూడా యూస్ చేసుకోవచ్చు రోటీస్ లోకి రైస్ లోకి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఓకే సో ఆయిల్ వేడెక్కిందండి పోపు దినుసులు అన్ని కలిపేసానండి ఓకే సో కొంచెం ఎక్కువగానే ఉంటుంది కొంచెం ఎక్కువగానే ఉంటే ఇది బాగుంటుందండి తర్వాత పచ్చిమిరపకాయలు కారం బాగానే వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి జస్ట్ అలా ఫ్రాగ్రెన్స్ కోసం టేస్ట్ కోసం ఒక 2 ఓకే పీసెస్ తర్వాత కరివేపాకు కరివేపాకు కొత్తిమీర కూడా ఆయిల్లోనేనా కొత్తిమీర లైట్గా ఫ్రై అవుతే బాగుంటుందండి ఓకే అక్కడ వుడెన్ స్టిక్ ఉంది తీసుకురా ఓకే ఇంకా డైరెక్ట్గా ఈ పోపందులో వేసేసుకోండి అవునండి మీరు టేస్ట్ చేశారు కదా అది మీకు ఎలా అనిపించింది బాగుందండి అవునా ఓకే సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఎస్ ఆయిల్ కూడా చాలా తక్కువగా యూజ్ చేశారు సో ఈ రోజుల్లో చాలా బిజీ లైఫ్ మీకు అందరికీ తెలిసిందే సో అందుకు చాలా ఫీజిబుల్ అన్నమాట మనకి ఇవంట సో ఇలా ఉండి టేస్ట్ బాగుంటే అఫ్ కోర్స్ అందరూ తినేస్తారు సో పోపు వేసేసుకున్నాం కదండి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఓకే సో ఇలాగే మనం కావాలంటే క్యారెట్ తురుముతో బీట్రూట్ తురుముతో ఇలా కూడా చేసేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు కానీ అవి కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఫ్రై కూడా లైట్గా చేసుకోవాలండి అంటే తీపిగా కావాలంటే రోటీస్ కలా తీసేసుకోవచ్చు కదా ఎస్ అండి సౌత్ ఇండియాలో ఎవరు తీపిగా ఇష్టపడరు కదా జనరల్గా అందుకనే చెప్తున్నాను ఓకే ఓకే అండి ఇది రెడీ అయిపోయింది మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం ఓకే
ఓహో దోసకాయతో ఇక్కడ ఏం చేశారు లోటసా లోటస్ అండి ఇవి రెండు లీవ్స్ అండి ఈ రెండు లీవ్స్ ఆ yes అవి రెండు కూడా దోసకాయ దోసకాయతో కర్రీ చేసినందుకు దోసకాయ తొక్కతో ఇక్కడ ఇలా చేశారు ఇలా చేశారు బాగుంది సో దీని సర్వింగ్ బౌల్ లో ప్లేస్ చేయండి ఇలా తీసేద్దామా yes కొంచెం కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకుందామండి ఓకే ఓకే శ్రీవాణి గారు 5 మినిట్స్ లో రెడీ అయిపోయే దోసకాయ తురుము కర్రీ మీ కోసం స్పెషల్ గా ఓ రెడీ కొంచెం టేస్ట్ చేసి చెప్పండి తప్పకుండా ఓకే మరి దీని టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం దోసకాయ తురుము కూర తయారు చేయు విధానం ముందుగా దోసకాయ తురిమి ఉంచుకోవాలి ఒక బౌల్ లో దోసకాయ తురుము ఉల్లిపాయ ముక్కలు కారం ఉప్పు కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసి వేయించాలి ఈ పోపు మిశ్రమాన్ని దోసకాయ తురుము మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి అంతే దోసకాయ తురుము కూర రెడీ